యోయో టీవీ రాజకీయం అంటేనే ప్రజల అభిమానాన్ని దక్కించుకోవడం ప్రజల్లో నమ్మకం ఉన్నంత కాలమే ఏ నాయకుడికైనా మనుగడ సాధ్యం కాబట్టి ఎంతటి నాయకుడు కూడా ప్రజల ముందు వేలగా భయపడుతూ మాట్లాడడు అంతటి రాజశేఖర్ రెడ్డి తన జీవితంలో సీఎంగా ఉండింది కేవలం 5 ఏళ్ళు దీనికోసం ఆయన 30 ఏళ్ల పాటు కష్టపడ్డాడు ఇక కేసీఆర్ ప్రస్థానంలో ఎన్ని పోరాటాలు ఉన్నాయో అందరికీ తెలుసు వీరెవ్వరూ కూడా నన్ను గెలిపించండి ప్లీజ్ నన్ను సీఎం చేయండి ప్లీజ్ నన్ను అసెంబ్లీకి పంపండి ప్లీజ్ మీరు నాకు ఓటు వేయకుండా మోసం చేశారు అంటూ ప్రజల ముందు బేలతనాన్ని చూపించలేదు ఒక్క ఛాన్స్ అడగడంలో తప్పులేదు కానీ ఆ అడిగే విధానంలో కూడా ఒక గంభీరత ఉండాలి అన్నది పాయింట్ ఈ విషయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు అర్థం చేసుకోవటం లేదు పార్టీ పెట్టి 11 ఏళ్ళు అయిన తర్వాత కూడా పవన్ అసెంబ్లీకి దారేది అన్న మీమాంసలోనే ఉండిపోయాడు నన్ను గెలిపించండి ప్లీజ్ అంటూ ఒకసారి మీరు నాకు ఓటు వేయకుండా మోసం చేశారు అంటూ మరోసారి ప్రజలను కారణంగా చూపే ప్రయత్నాలు చేస్తున్నాడు దీంతో వైసీపీ నేతలు ఈ విషయంలో సెటైర్స్ పేల్చారు సరిగ్గా ఇదే సమయంలో కేటీఆర్ కూడా పవన్ లాగానే కొన్ని వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తెలంగాణ ప్రజలు కలుస్తూ ఉంటారు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఎంతో మంది అగ్రరాజ్యంలో ఉద్యోగం చేస్తున్నారు వారంతా ఆ స్థాయికి చేరుకోవడానికి మన టీచర్లే కారణం 9 ఏళ్ల క్రితం మన బడులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉందో భూముల ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి 50 ఏళ్లలో ఏ పనులు చేయని వారు ఇప్పుడొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు తెలంగాణలో జరిగిన అభివృద్ధి వారికి కనిపించడం లేదు కానీ ఇక్కడ జరిగిన అభివృద్ధి మీకు తెలుసు నాకు తెలుసు నేను ఎన్నికల్లో మందు పోయాను పైసలు ఇవ్వను మీ దయ ఉంటే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తా వచ్చి పని చేస్తా అని చెప్పుకొచ్చారు దీంతో పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు తమ నాయకుడిని కేటీఆర్తో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు పవన్ మాటలనే కేటీఆర్ వాడారు అంటూ ట్వీట్ చేస్తున్నారు అయితే కేటీఆర్ ఇప్పటికే నాయకుడిగా గ్లోబల్ లెవెల్లో ప్రూవ్ అయ్యారు తన పని నచ్చితే ఓటు వేయండి అంటున్నారు అందులో ఒక ధైర్యం ఉంది మరి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ ప్రజలపై తప్పు చూపడం భయం కాక ఇంకేంటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి